అనే మాట ఇచ్చి ఈరోజు దాదాపుగా 16 నెలలు కావస్తా ఉంది మన ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు ఆ మాటను నెలవేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం దాదాపుగా 144 రూరల్ కాన్స్టిట్యూన్సీస్ దాదాపుగా ఉన్నాయి సెమీ అర్బన్ దాదాపుగా 19 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి దాదాపుగా 163 రూరల్ సెమీ అర్బన్ కాన్స్టిట్యూన్సీలకు గాను ఈ రోజు అక్షరాల 163 బోర్లు ఈ రోజు నియోజకవర్గానికి ఒకటి బోర్ను కేటాయిస్తూ 163 బోర్లతో ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇచ్చిన మాట కట్టుపడి ఇస్తా ఉన్నాము అంటే నిజంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాన్ని నేను చేయగలిగాను అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే పెట్టుకున్న నమ్మకానికి ఏ మాత్రం కూడా నష్టం జరగకుండా దేవుడి దయతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం నిజంగా చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని రైతన్నలకు అండగా నిలబడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో దాదాపుగా 2 లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం బోర్లను తవ్వించడమే కాదు కేసింగ్ పైప్ కూడా ఇచ్చి బోర్లు తవ్వించే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం వచ్చే 4 ఏళ్లలో ఇందుకోసం 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా ఇవాళ నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి కొంచెం మార్పు కూడా చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పింది కాదు రైతులకున్న ఇబ్బందులు చూసిన తర్వాత కాస్త అడిషనల్గా కూడా చెప్పబోతా ఉన్నా చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు వాళ్లకు మోటార్లు కూడా బెగిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా ఇది ఎన్నికల్లో మనం ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పింది బోర్లు వేయిస్తాము అని చెప్పాం మిగిలిన రైతులందరికీ కూడా ఖచ్చితంగా బోర్లు వేయిస్తాం చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసి వారికి తోడుగా నిలబడుతూ మోటార్లు కూడా బిగించి ఉచితంగా ఇస్తామని కూడా ఈ కార్యక్రమంలో ఒక చిన్న మార్పు చేస్తా ఉన్నాం దీనికి దాదాపుగా ఉజ్జాయింపుగా మరో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సింగ్కి రాకమునుపు ఎంత ఖర్చు అవుతుందని అడిగితే చెప్పడం జరిగింది ఆ మరో 1,600 కోట్ల రూపాయల ఖర్చు బరాయించేదానికి కూడా సిద్ధపడి ఈ అనౌన్స్మెంట్ ఈరోజు చేస్తా ఉన్నాం ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బోర్ రిగ్ను ఏర్పాటు చేశాం రైతన్నలు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళ కళ్ళ ఎదుటనే బోర్ అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళ నియోజకవర్గ అవసరాలను ఆ బోర్ ద్వారా అక్కడే తీర్చడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా రైతన్నలు నమోదు చేసుకోవచ్చు లేదా వాలంటీర్ల సహకారం తీసుకొని గ్రామ సచివాలయాల్లో కూడా ఉచితంగా తమ పంట పొలాలలో బోరు బావి తవ్వించడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ హైడ్రోజియోలాజికల్ జియోఫిజికల్ సర్వే కార్యక్రమం కూడా ద్వారా బోరుబావిని ఆ రైతు పొలంలో ఎక్కడ వేయాలన్నది అన్న డేటాను కూడా సంబంధిత అధికారులు శాస్త్రీయంగా నిర్ణయిస్తారు అంటే బోరు వేయించడమే కాదు బోరు ఎక్కడ వేస్తే నీళ్లు పడుతుంది అన్న సర్వే కూడా అధికారులు దగ్గరుండి శాస్త్రీయంగా చేయించి ఆ కార్యక్రమం కూడా అధికారులు చేస్తారు సో బోరు వేయడమే కాదు బోరుకయ్యే ఈ సర్వే ఖర్చులు బోరు ఖర్చులు అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది
ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో రైతన్నలు ఎవరికైనా కూడా బోరు లేకపోతే బోరు ఒకవేళ ఫెయిల్ అవుతే ఒకవేళ వేసిన తర్వాత వేస్తే ఆ పొలంలో బోరు వేస్తే ఒకవేళ బోరు ఫెయిల్ అవుతే రెండోసారి కూడా అదే రైతన్నకు ఈ రైతన్న కోసం మరో రెండోసారి కూడా ప్రయత్నం చేసి మళ్ళీ రెండోసారి కూడా బోరు వేసే కార్యక్రమానికి కూడా చేయాలి అని అధికారులకు కూడా చెప్పాం ఎందుకంటే ఎంత సర్వే చేసినా కూడా ఒక్కొక్కసారి బోర్లు పడవు నీళ్లు రావు అప్పుడు బోరు వేస్ట్ అవుతుంది బోరు ఫెయిల్ అవుతుంది అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు రెండోసారి కూడా ఆ రైతన్నకు తోడుగా నిలబడుతూ అదే పొలంలో మళ్ళీ రెండోసారి కూడా ఎక్కడైనా వేరే ప్రాంతంలో అదే పొలంలో వేసేదానికి కూడా చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధికారులకు ఇది ఒకటే కాకుండా బోర్లు ఆల్రెడీ రైతన్నలకు ఉన్న బోర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి నీళ్ళు ఆవిరి నీళ్ళు ఎండిపోతాయి అటువంటి పరిస్థితుల్లో కూడా బోర్ అటువంటి పరిస్థితుల్లో కూడా రైతన్న నా బోరు ఫెయిల్ అయిపోయింది నాకు మళ్ళీ బోరు వేయండి అని చెప్పి కూడా రైతన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అక్కడ కూడా రైతన్నకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా అక్కడ కూడా రైతన్నకు బోరు వేయించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుంది ఈ మేరకు కూడా అధికారులకు చెప్పడం కూడా క్లియర్గా జరిగింది ఏ జిల్లాలో అయినా ఏ ప్రాంతమైనా ఏ ప్రాంతంలో ఉన్నా రైతన్న రైతే భూమిని నమ్ముకొని ఆ రైతుల్లో కొందరికి ప్రభుత్వ ఖర్చుతో ప్రాజెక్టులు కట్టి కాలువలు తవ్వి ప్రభుత్వమే నీరు అందిస్తుంది కానీ అటువంటి అవకాశం లేని ప్రాంతాలు కూడా మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి వ్యవసాయ పంపు సెట్ల ద్వారా నీటిని తోడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా ఉచితంగా నీరు లభించాలన్న మంచి ఆలోచనతో గతంలోనే నాన్నగారి హయాంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా 2004లో నాన్నగారు ఉచిత విద్యుత్కు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు నాన్నగారు ఇప్పుడు ఉచిత విద్యుత్ నుంచి మరో అడుగు ముందుకు వేస్తూ బోర్లు కూడా ఉచితంగా వేసే విధానానికి ఈరోజు నాన్నగారి కొడుగ్గా నాన్నగారు ఒక అడుగు వేస్తే జగన్ రెండడుగులు ముందుకు వేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు ఇవాళ ఒక బోరుకు నిజంగా ఒక బోరు అన్నది రైతుల జీవితాలు ఎలా మారుస్తాయి అన్నది మనందరికీ కూడా ఒక్కొక్కసారి బహుశా బోరు ఉన్న వ్యక్తికి కూడా ఒక్కొక్కసారి అవగాహన ఉండకపోవచ్చు కారణం ఏంటంటే ప్రతి రైతుకు కూడా ఈ బోరు తన జీవితాన్ని మార్చే పరిస్థితి ఏర్పడుతుంది ఈ బోరు ద్వారా ఒక బోరుకు ఉజ్జాయింపుగా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే రాష్ట్రంలో దాదాపుగా 18 లక్షల మోటార్లు మనకు ఇవాళ పంప్ సెట్లు ఉన్నాయి ఒకసారి ఉజ్జాయింపుగా ఈ మొత్తం యావరేజ్ హార్స్ పవర్ ఎంత అని చెప్పి చూస్తే కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి యావరేజ్ హార్స్ పవర్ ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా 7.5 HP యావరేజ్ హార్స్ పవర్ అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది అంటే 7.5 HP అంటే దాని అర్థం అంటే గంటకు 5 kWh అంటే 5 యూనిట్లు అంటే 0.75 H కన్వర్షన్ ఫ్యాక్టరు 7.5 HP అంటే 0.75 కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటే 5 kWh అంటే గంటకు ఐదు యూనిట్లు అంటే రోజుకు 9 గంటల పాటు అని అంటే 45 యూనిట్లు 45 యూనిట్లు మనకు పడే యూనిట్ కాస్ట్ ఈరోజు ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా ట్రాన్స్మిషన్ లాసెస్తో కలుపుకుంటే మనకు పడే యూనిట్ కాస్ట్ 6.87 రూపాయలు పడతా ఉంది అంటే 45 యూనిట్లు ఇంటూ 6.87 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే నెలకు ఎంత అని చెప్పేసుకుంటే నెలకు అక్షరాల 9,274 రూపాయలు యావరేజ్ కింద ప్రతి రైతుకు నెలకు ఈ బోరు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న మాట అంటే ఇంత పెట్టుబడి పెట్టి రైతన్నకు జీవితం మార్చాలి అన్న ఆరాటంతో జరుగుతూ ఉన్న ఒక కృషి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ పథకం ద్వారా ఇప్పుడు ఈ పథకానికి మెరుగులు దిద్దుతూ ఇంకా అడుగులు ముందుకు వేస్తూ ఇప్పుడు ఇవాళ దాదాపుగా మరో 2 లక్షల బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా 100,000 ఎకరాలలో నీరు 100,000 మందికి దీనివల్ల మేలు
మరింతగా ఆహార భద్రత లభిస్తుంది. మెట్ట ప్రాంతాల్లో వలసలు తగ్గించేందుకు ఈ పథకం మరికొంత సహాయపడుతుందని చెప్పి మనస వాచ కర్మన నమ్మిన పిమ్మటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపుగా గతంలోనే 8655 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలు బకాయిలుగా కనిపించాయి. మనం అధికారంలోకి వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి రైతులకు ఒక పైసా అంటే ఒక పైసా కూడా రైతుల తరపున ఉచిత విద్యుత్కు సంబంధించిన బకాయిలు కట్టలేదు. అధికారంలోకి వచ్చేసరికి అధికారులు సార్ సంవత్సర కాలం నుంచి ఒక పైసా అంటే ఒక పైసా కూడా గత ప్రభుత్వం కట్టలేదు సార్, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 8655 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కానీ చిరునవ్వుతోనే రైతుల కోసం ఆ బకాయిలను చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము, ఆ బకాయిలను చెల్లించామని కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. మనం అధికారంలోకి వచ్చే నాటికి ఈ ఉచిత విద్యుత్ అనేది రైతులకు 9 గంటల పాటు పగటిపూట ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇచ్చే పరిస్థితి మీద ఒక్కసారి దీని మీద సమీక్ష చేస్తే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మనం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 58% ఫీడర్లలో మాత్రమే పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి సౌకర్యము ఉంది అని చెప్పి తేలింది. కేవలం 58% మాత్రమే. అంటే గత ప్రభుత్వం ఉచితంగా రైతులకు కరెంటు ఇవ్వాలి, పగటిపూట ఇవ్వాలి అన్న ఆలోచన ఏ రోజు కూడా జరగలేదు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా కాదు, పగటిపూట రైతన్నలకు క్వాలిటీ పవర్ ఇవ్వాలి అని అంటే ఈ ఫీడర్లన్నీ కూడా కెపాసిటీ ఫీడర్ క్వాలిటీ ఫీడర్ కెపాసిటీస్ పెంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే కార్యక్రమానికి అక్షరాల 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కానీ ఇది జరగదు అని అంటే గత 16 నెలలుగా మన ప్రభుత్వం 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో 58% ఉన్న ఫీడర్ల కెపాసిటీని ఈరోజు 89% తీసుకొని పోయాం. ఈ రబీ నాటికి మిగిలిన 11% కూడా ఫీడర్ల కెపాసిటీ 9 గంటల పాటు రైతులకు క్వాలిటీ పవర్ ఉచితంగా ఇచ్చే పరిస్థితి పగటిపూట ఇచ్చే పరిస్థితికి తీసుకొని పోతాం. దీనికోసం అక్షరాల 1700 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నాము అని చెప్పి కూడా సగర్వంగా రైతులందరి తరపున మీ బిడ్డగా విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించడము గురించి ఈ మధ్యకాలంలోనే చూశాం, రకరకాలుగా విచిత్రమైన వాదనలు చేస్తూ ఉన్న పరిస్థితిని కూడా మనం గమనించాం. ఇక్కడ నేను ఈ విషయానికి సంబంధించి ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించడము అని అంటే లోడ్ తెలుసుకొని మోటార్లు కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆ మోటార్లకు మీటర్లు బిగిస్తేనే అది సాధ్యపడుతుంది. ఎప్పుడైతే మీటర్లు బిగిస్తామో అప్పుడు మోటార్లు కాలిపోవు, అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయే పరిస్థితి ఉండదు, లోడ్ ఎంత అన్న సంగతి కూడా తెలుస్తుంది. ఇదొకటే కాకుండా ఈ మీటర్లు బిగించడం వల్ల జరిగే 2వ మేలు ఏమిటి అనంటే కరెంటు సరఫరాలో ఎంత వోల్టేజ్లో కరెంటు సరఫరా జరుగుతూ ఉంది, ఎక్కడైనా లో వోల్టేజ్తో సరఫరా జరుగుతూ ఉందా అన్న సంగతులు కూడా తెలుస్తాయి. లో వోల్టేజ్లో సరఫరా జరుగుతూ ఉన్నప్పుడు వాటిని కెపాసిటీ పెంచ ఫీడర్ కెపాసిటీ పెంచవలసిన పరిస్థితి, సబ్స్టేషన్ నుంచి ఇవ్వాల్సిన నాణ్యమైన వోల్టేజ్ అందించాల్సిన పరిస్థితి కూడా కేవలం ఈ మీటర్లు పెడితేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా మోటార్లు అన్నది ఎంతగానో ఉపయోగపడతాయి. నాణ్యమైన ఉచిత విద్యుత్తును ఎప్పుడైతే రైతుకు ఒక హక్కుగా ఇవ్వగలుగుతామో అప్పుడు రైతు నేరుగా ఆ బిల్లు ప్రభుత్వం రైతన్నకి ఇస్తుంది, రైతన్న ఆ బిల్లు కరెంటు వాళ్ళకు కడతాడు. అప్పుడు జరిగినప్పుడు రైతన్న ఒక హక్కుగా కరెంటు వాళ్ళను నిలదీయచ్చు, నాకు క్వాలిటీ పవర్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి, ఎందుకంటే తాను డబ్బు కడతా ఉన్నాడు కాబట్టి. కరెంటు వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఒక బాధ్యతగా చేస్తారు, ఎందుకంటే రైతు డబ్బు కడతా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం నేరుగా రైతుకిస్తుంది,
రైతు కరెంటు వాళ్లకు డబ్బులు నేరుగా జమ అవుతాయి కాబట్టి ఎక్కడా కూడా రైతుకు ఒక పైసా అంటే ఒక పైసా కూడా అదనంగా రైతు కట్టవలసిన పనే లేదు ప్రభుత్వం అన్నది ఈ పని ఎందుకు చేస్తా ఉంది అంటే రైతుకు చిరస్థాయిగా మరో 30 సంవత్సరాల పాటు క్వాలిటీ పవర్ రైతన్నకు ఉచితంగా ఇచ్చే దాని కోసం అడుగులు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టతా ఉంది ఇందులో భాగంగానే మీటర్లకు బెడిగి బిగిచి రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే రెండోది రైతులకు మరో 30 సంవత్సరాల పాటు ఉచితంగా రైతులకు కరెంట్ ఇవ్వాలి అన్న ఆలోచనతోనే మొత్తం రైతులకు ఇవ్వాల్సిన పవర్ అంతా కూడా 10000 మెగావాట్ల సోలార్ పవర్ కూడా పెట్టడం జరుగుతా ఉంది ఆ 10000 మెగావాట్ల సోలార్ పవర్ పెట్టడం వల్ల ఇప్పుడు ఇవాల ఇస్తా ఉన్న సబ్సిడీ 8655 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో యూనిట్ కు 2.5 రూపాయికి మాత్రమే పడిపోయి 2.5 రూపాయికి మాత్రం డబ్బుతోనే ఉత్పత్తి చేసే పరిస్థితి ఈ సోలార్ పవర్ ద్వారా వస్తుంది దాని వల్ల మరో 30 సంవత్సరాల పాటు ఈ బరువు అన్నది ఏ ప్రభుత్వానికైనా కూడా భారం కాకుండా రైతులకు మరో 30 సంవత్సరాల పాటు క్వాలిటీ పవర్ ఉచితమైన పవర్ 30 ఏళ్ల పాటు ఇవ్వగలిగే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం రైతుల నుంచి ఒక్క పైసా కూడా దీని మీద రైతు కట్టాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా కూడా మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కోసం ప్రతి ఏటా 13500 రూపాయలు ప్రతి ఏటా రైతన్నకు రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతోనే 13500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 50% మంది రైతులు అంతా కూడా అర హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులకి వీళ్ళందరికీ దాదాపుగా 80% పంట ఖర్చు దాదాపుగా 80% పంటలకు ఈ 13500 రూపాయలతో రైతుకు పెట్టుబడి కింద ఇచ్చినట్టు అవుతుంది దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి రైతు సంతోషంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో రైతు పెట్టుబడి ఖర్చు తగ్గించే విషయంగా అడుగులు వేస్తూ 13500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులకు సున్నా వడ్డీ కింద రైతులకు ఒక్క రూపాయి కూడా బ్యాంకులకు వడ్డీ రైతు కట్టాల్సిన పని లేకుండా రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాం రైతన్నల తరపున బీమా ప్రీమియం కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతన్నల తరపున నేరుగా మన ప్రభుత్వమే కడతా ఉంది ఆ కార్యక్రమానికి కూడా ఈ మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా ఆక్వా రైతులకైతే కరెంటు కేవలం రూపాయి నర్రకే ఇస్తూ ఆక్వా రైతులకు కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేశాం పంటలకు రైతన్నలు పంటలు వేసుకొని నష్టపోకుండా ఉండేందుకు ఆ రైతన్నకు ప్రతి పంటకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఆ ఆర్బీకేల ద్వారా రైతన్నలకు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి దాదాపుగా ఈ సంవత్సరం 3200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతన్నలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించే ప్రయత్నంలో భాగంగా రైతుల పంటలకు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా చేశామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేశాం రైతు భరోసా కేంద్రాలలో రైతు ఏ ఒక్కరు రైతు కూడా